ఈ రోజు ప్రోమో అదిరిపోయిందని చెప్పాలి. బిగ్ బాస్ సీజన్ 7 అవసరంలో 11 వారు నో ఎలిమినేషన్ అంటూ పూర్తి అవ్వగానే 12 వారి నామినేషన్ ప్రక్రియ ముగిసింది. కంటెస్టెంట్స్కి సింహాన్ బోన్ ఇచ్చి అందులో మాసం ముద్ద వేసి ఏ కంటెస్టెంట్స్ని అయితే నామినేట్ చేయాలనుకుంటున్నారో ఇద్దరిద్దరు కంటెస్టెంట్స్ చొప్పున నామినేషన్ చేయమంటూ బిగ్ బాస్ చెప్పారు. అయితే ఇప్పటికే అక్కినే నాగార్జున గారు 12 వారంలో డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది అంటూ కంటెస్టెంట్స్కి రివీల్ చేసిన సంగతి తెలిసిందే. అందుకు నామినేషన్ ప్రక్రియ బిగ్ బాస్ హౌస్ అయితే 12 వారంలో చాలా మంది కంటెస్టెంట్స్ ఫైటింగ్లకి దిగారు. అయితే ఇక్కడ అమర్దీప్ అయితే రద్దిక యావరల పైన వాళ్ళిద్దరిని నామినేట్ చేసుకుంటూ వచ్చేసారు. అయితే ఇక్కడ గౌతమ్ని నామినేట్ చేస్తాడు అనుకున్నాం, కానీ అమర్దీప్ అయితే ఆ ఎక్స్పెక్టేషన్ రివర్స్ చేసేసాడని చెప్పవచ్చు. మరొకవైపు గౌతమ్ అయితే పళి ప్రశాంత్ని శివాజీని నామినేట్ చేస్తూ మీరు ఎందుకో హౌస్లో బూతులు మాట్లాడుతున్నారు అనిపిస్తుంది, అందుకే నేను నామినేట్ చేస్తాను అంటే నువ్వు ఎప్పుడైనా విన్నావా మీ బూతులు మాట్లాడు సీక్రెట్ గా అని క్వశ్చన్ వేస్తే నేను అనక్కర్లేదు, ఆడియన్స్తో పాటు వీకెండ్లో నాగార్జున గారు సైతం అంటున్నారు, ఆ రీజన్తో మిమ్మల్ని నామినేట్ చేస్తాను అంటూ ఫుల్గా ఫైర్ అవుతూ రావడం జరిగింది. గౌతమ్ శివాజీల పైన, పళ్ళయ్య ప్రశాంత పైన, అలాగే శివాజీ కూడా గౌతమ్ పైన ఫుల్గా ఫైర్ అవుతూ నామినేషన్ ప్రక్రియలో కొట్టుకుంటూ అంతవరకు వెళ్ళారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి.